పుష్పా 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 మూడు రోజులుగా పుష్పా పేరు మోతమోగిపోతుంది. తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంది. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఒకదానికి ఆన్సర్ తెలిసిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాతనే స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారారు. బన్నీని ఆర్యా నుంచి పుష్ప అని పిలుచుకునేలా చేసింది పుష్పవన్ తో హైప్ క్రియేట్ చేసి వదిలేసిన సుక్కు. పుష్ప టూ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేలా చేశాడు. ఇక ఆ ఎదురు చూపులకు సమాధానం వచ్చేసింది. రేపు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప టూ నుంచి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ను ఇచ్చి ఫ్యాన్స్ లో జోష్ పెంచేశారు. ఇక ఈ టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. 3 నిమిషాలు ఉన్న ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి 8 బుల్లెట్ల గాయాలతో పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలియక పోలీసులు ఒక పక్క వెతుకుతుండగా ఇంకో పక్క పుష్ప మద్దతుదారులు అతని కోసం పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగడం అల్లర్లు చేయడం చూపించారు. 8 బుల్లెట్లు అన్ని గాయాలతో అసలు మనిషి బతికుండే అవకాశమే లేదు. పుష్ప అసలు బతికి ఉన్నాడా లేక పోలీసులు చంపి డ్రామాలాడుతున్నారా అన్న అనుమానాలు, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పుష్ప విదేశాలకు పారిపోయాడన్న చర్చలు, ఇక వీటన్నింటి మధ్య పుష్ప శేషాచల అడవుల్లో కనిపించినట్టుగా చూపించి హైప్ పెంచేశాడు సుకుమార్. పుష్ప అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే అతను జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని. ఇక వీడియో మాత్రం అదిరిపోయింది. ఇక అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం, అదే పులి 2 అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్థం అనే ఒక డైలాగ్ తో పుష్ప ఏంటి అనేది చూపించేశాడు. అదే పులి 2 అడుగులు వెనక్కిస్తున్నదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఇక చివరిలో పుష్ప రాజ్ రూల్ అని చెప్పే షార్ట్ వీడియోకి హైలైట్ గా నిలిచింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. పుష్పకిచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నే కంటిన్యూ చేసి ఫ్యాన్స్ కు మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. విజువల్స్ సెట్టింగ్స్ తో సుకుమార్ ఈ సినిమా అంచనాలు మరింత పెంచేశాడు. పుష్ప మానియా మరోసారి మొదలైపోయింది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ మానియా తగ్గేదేలే అని చెప్పాల్సిందే. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.